హాయ్, హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు 2-3 డేస్గా కమెంట్స్లో అడుగుతున్నారండి, మెయిల్ చేశారు. వాళ్ళకి 20 లక్షల అప్పు వరకు ఉంది, పైగా ఇంటి మెయింటెనెన్స్. వాళ్ళకి కొంచెం బయట అయితే, అంటే పర్సనల్ లోన్ 25,000, గోల్డ్ లోన్ 10 లక్షలు, బయట అవుట్ సైడ్ లోను 10 లక్షల వరకు ఉంది. ఎల్ఐసి పైగా సంవత్సరానికి 120,000 వరకు కట్టాలి. సో వీళ్ళకి ఈ అప్పు కొంచెం త్వరగా క్లియర్ చేయడానికి ఎట్లా అని సొల్యూషన్ అడుగుతున్నారు. వీళ్ళకి శాలరీ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేశారండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఒకవేళ ఎవరికైనా కూడా ఇలాంటి రిలేటెడ్గా మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నా, ఇట్లా అప్పులు ఉన్నవాళ్ళు, కొంచెం వీడియో చూడండి, యూస్ఫుల్ వీడియోనే. సో ఇక్కడ ఏమంటే, వీళ్ళు విలేజ్లో ఉంటారండి. సో రెంట్ వచ్చి వాళ్ళకి 500 అని చెప్పారు. సో వీళ్ళ ఎక్స్పెన్సెస్ చూద్దామండి. అంటే ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ లోన్ కింద 25,000 పెట్టుకున్నారు, గోల్డ్ లోన్ 10 లాక్స్ ఉంది, అవుట్ సైడ్ లోన్ అంటే బయట తెచ్చుకున్నారు 10 లక్షలకి, ఎల్ఐసి సంవత్సరానికి 20,000 అనమాట ఇది కట్టాలి. సో ఇంక వీళ్ళకి వచ్చే రెంట్లో నుంచి, సారీ, వీళ్ళకి వచ్చే శాలరీస్ నుంచి ఎట్లా అంటే, వీళ్ళు తను వచ్చి ఒక 15,000 రూపీస్లోనే మేము హౌస్ మెయింటెనెన్స్ చేసుకుంటాము అని చెప్పారు. సో అంటే వీళ్ళకి ఒకవేళ పిల్లలు ఉంటే మరి ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారో ఐడియా లేదు, కానీ అన్ని డీటెయిల్స్ నేను కూడా ఫుల్గా తీసుకోలేదు. హస్బెండ్ వచ్చి 15,000 శాలరీ అండి, ప్రైవేట్ ఎంప్లాయీ, బట్ వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అది కూడా చెప్తాను. వాళ్ళకి వచ్చి రెంట్ 500 వేసినా కూడా హౌస్ మెయింటెనెన్స్కి ఒక 10,000, ఒకవేళ పిల్లలు స్కూల్ స్టడీస్ అనుకోండి, ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే కనీసం ఇద్దరికి కలిపి ఒక 5,000 అవుతుంది కదండి పర్ మంత్. సో ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివో, బట్టలు లాంటివి ఒక 2-3 వేలు 1,000 యాడ్ చేశాను నేనైతే ఇట్లా. సో ఇంకా మీరైతే రెడ్యూస్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే వీళ్ళకి అప్పు ఎక్కువగా ఉందండి. సో టోటల్గా మనం హౌస్ మెయింటెనెన్స్కి అయితే 18,000 18,500 అవుతుంది. సో 18,000 అనుకోండి వీళ్ళ ఖర్చులు, బట్ వీళ్ళు 15,000లోనే మేము చేసుకుంటున్నామని చెప్పారు. ఓకే, అలా చేసుకోగలిగితే మనకు అప్పులు కూడా కొంచెం త్వరగా తీర్చుకోవచ్చు. సో ఇంకా వీళ్ళు మెయింటెనెన్స్ రిడ్యూస్ చేసుకోవాల్సిందే. సో నేనైతే ఇంత వేసాను, మినిమం ఇంత అవుతుంది కదా అని. సో వీళ్ళు విలేజ్లో ఉండడం వల్ల రెంట్ పెద్దగా లేదు. సో సిటీలోనో టౌన్లోనో ఉంటే రెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎనీవే, ఇప్పుడు వీళ్ళకి గోల్డ్ లోను, వీళ్ళకి శాలరీ చెప్పాను కదండి 65,000 వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ తను 65,000 వస్తుంది, వాళ్ళ హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ 15,000 వస్తుంది. అంటే వీళ్ళకి ఇన్కమ్ పర్ మంత్ 80,000 అయితే ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, గోల్డ్ లోన్కి వాళ్ళ ఫినాన్షియల్లో ఏదో చిన్న పొరపాటు, మరి ఏదో రాంగ్ డెసిషన్ తీసుకోవడం వలన 30 లాక్స్ పైన అప్పు పడిందండి అని చెప్పి చెప్పారు. సో నాకు పర్సనల్గా మెయిల్ చేయడం ద్వారా నేను ఈ డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏమంటే, వీళ్ళు గోల్డ్ లోన్ ఆల్రెడీ గోల్డ్ ఉండింటే కనుక బయట తెచ్చిన అప్పుకి మనం వడ్డీ కట్టుకోవచ్చు, లేదా అసలు తీర్చేయచ్చు. ఇక్కడ ఏం జరిగింది అంటే, పొరపాటు గోల్డ్ లోన్ మీద 10 లక్షలు తీసేసుకున్నారు గోల్డ్ లోన్, బయట లోను 10 లక్షలు ఉంది. ఇప్పుడు ఒకవేళ గోల్డ్ అంటే ఇంకా ఉన్న గోల్డ్ అంతా కూడా బ్యాంక్లో పెట్టేసినట్లుగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి క్యాలిక్యులేషన్స్ చూద్దామండి. సో గోల్డ్ లోన్కి వచ్చే వడ్డీ 80 పైసలు వేసుకున్నా కూడా 10 లక్షలకి 8,000 నెలకి కట్టాల్సి వస్తుంది. సో బయట తీసుకున్న వడ్డీ 2 రూపాయల వడ్డీ అన్నా కూడా 10 లక్షలకి 20,000 వరకు కట్టాలి వడ్డీ మాత్రమే. అంటే వడ్డీ రూపంలో 28,000 రూపాయలు ఇక్కడ నష్టపోతున్నారు. సో జీతం ఉన్నప్పటికీ అప్పులు అనే భారం ఉండడం వలన, కొన్నిసార్లు మనం రాంగ్ స్టెప్స్ తీసుకోవడం వలన చూడండి ఇంత లాస్ అనమాట మనకి. 28,000 వరకు మనం సంపాదనలో వడ్డీ రూపంలో మనం బూడిదలో పోసిన పన్నీరే కదండి. సరే చూద్దాము. పర్సనల్ లోన్ కూడా వీళ్ళు 25,000 ఉన్నారు. ఒకవేళ నెలకి 2,000 కట్టుకున్నా, మళ్ళీ ఎల్ఐసి వచ్చి 120,000 పర్ యానం వీళ్ళు కట్టాలి. అంటే నెలకు 10,000 ఎల్ఐసి ఇన్సూరెన్స్. ఓకే, ఇన్సూరెన్స్ అనేది మనకు సేవింగ్స్ కిందే లెక్క కాబట్టి అది ఒక భరోసానే కదా. సో ఇది 10,000. సో మొత్తం ఖర్చు వీళ్ళకి అంటే 40,000 అవుతుంది. అంటే ఎల్ఐసికి, ఈ పర్సనల్ లోన్కి, కేవలం గోల్డ్ లోన్కి, అవుట్ సైడ్ బయట తెచ్చిన లోన్కి వడ్డీకి మాత్రమే 40,000 టోటల్గా. సో ఇంకా హౌస్ మెయింటెనెన్స్ అంటే 18,000, టోటల్గా 58,000 అవుతుంది. సో వీళ్ళకున్న శాలరీలో 80,000లో మనకి 58,500 పోతే 21,500 ఉంది. సో ఈ 21,500లో మనం గోల్డ్ లోను క్లియర్ చేసుకోవాలి, బయట తెచ్చిన అప్పు తీర్చాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అసలు వడ్డీ కట్టడానికే సరిపోతుంది అన్నమాట. సో ఒకసారి చూద్దామండి, నా ఐడియా కూడా చెప్తాను నేను.
ఒక 2 ఐడియాస్ అయితే నేను చెప్తానండి, ఫాలో చేయండి. మీకు ఏది నచ్చుతుందో, లేదా మీకు ఈ ఐడియా నచ్చలేదనుకుంటే ఎవరైనా ఒక మంచి అంటే మనకి ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళని కలవమనే చెప్పాను నేను. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే, మనకి ఒకవేళ మీరు 10 లక్షలు గోల్డ్ తీశారు లోన్ మీద అంటే, అట్లీస్ట్ మీ దగ్గర 200 గ్రామ్స్ గోల్డ్ పైనే ఉంటేనే కదా మనకు 10 లక్షల వరకు గోల్డ్ అనేది తాకట్టు పెడితే వస్తుంది. ఇప్పుడైతే పర్ గ్రామ్ 5000 నుంచి 5200 అట్లా ఇస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలాగో 6600 అట్లా ఉంది కాబట్టి ఇప్పుడైతే 6000 వరకు కూడా ఇవ్వచ్చు అనుకుంటాను నేను. అంటే నాకు ఐడియా లేదు, అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఒకవేళ 150 గ్రాములు గోల్డ్ కనుక మీరు సేల్ చేయగలిగితే, ఎందుకంటే మీకు వేరే ప్రాపర్టీ లేదు, మీరేమో బయట 10 లక్షలు అప్పు తెచ్చున్నారు, దానికి వడ్డీనే 20000 కడుతున్నారు. ప్రతి నెల ఈ 20000 వడ్డీ అనేది చాలా నష్టం. ఇప్పుడు ఇది గోల్డ్ లోన్ అనుకోండి, తక్కువ వడ్డీ 80 పైసలే నేను కౌంట్ చేశాను. సో కొంచెం బ్యాంక్స్లో అంటే తక్కువే ఉంటుంది, ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు, లేదా అంటే ఇయర్లీ వన్స్ మనం రెన్యువల్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు. బట్ బయట తెచ్చిన దానికి మనం ప్రతి నెల వడ్డీ కట్టాలి. ఒకవేళ వడ్డీ కట్టకపోతే వడ్డీకి వడ్డీ మళ్ళీ బారు వడ్డీ చక్ర వడ్డీ ఇలా పడుతుంది. కాబట్టి బయట అప్పుని మనం క్లియర్ చేయాలి అంటే గోల్డ్ కొంతవరకు ఉపయోగపడుతుంది. బట్ వీళ్ళ దగ్గర ఇంకా అడిషనల్గా గోల్డ్ కూడా ఏమీ లేదని చెప్పారు. ఉన్న గోల్డ్ అంతా కూడా ఇప్పుడు తాకట్లో ఉంది. కాబట్టి నేను ఇచ్చే ఐడియా ఏమంటే, ఈ గోల్డ్ని రిలీజ్ చేసుకుని మనకు తాకట్టులో ఉన్న గోల్డ్ రిలీజ్ చేసి మనకు అంటే వాళ్ళ అప్పుడు మన దగ్గర క్యాష్ ఏమీ లేదు రిలీజ్ చేసుకోవడానికి అన్నప్పుడు మనం సేల్ చేసి బయట లోన్ క్లియర్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఒకవేళ మీరు 150 నుంచి 160 గ్రాములు మీరు క్లియర్ చేయగలిగితే, గ్రామ్కి 6000 ఇస్తారండి ఇప్పుడు. సో అంటే గ్రామ్కి 6000 అంటే మనం సేల్ చేసేసినట్లయితే, ఎందుకంటే 6600 ఉంది కదా. సో మన గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకొని మనకు 916 అనుకోండి, వెయిట్ టు రేట్ ఇస్తారు. సో అట్లా మనకి కొంచెం బాగానే వస్తుంది. బట్ ప్యూరిటీ తక్కువగా ఉంటే చెప్పలేము. బట్ అప్రాక్సిమేట్గా నేను 6000 అనుకున్నాను. ఒక 150 నుంచి 160 గ్రాములు మనం గోల్డ్ సేల్ చేసేస్తే దగ్గర దగ్గర 960000 వస్తుంది. సో ఇది మనకి ఆల్రెడీ ఇక్కడ గోల్డ్ లోన్ కూడా ఉంది కాబట్టి మనకు బయట నుంచి కొన్ని కంపెనీస్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ ఎట్లా అంటే, మనం తాకట్లో ఉన్న గోల్డ్ని రిలీజ్ చేసి మొత్తం గోల్డ్ వాల్యూ వేసి లోన్కి పోగా మిగిలింది మనకి ఇస్తారన్నమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ వడ్డీనే మనకి ఏమంటే, ఈ అప్పు క్లియర్ చేయడం వల్ల 20000 వడ్డీ అనేది సేవ్ చేస్తాం, అంటే ఏదైతే బయట తెచ్చామో అది. కానీ ఇక్కడ ఏమంటే, గోల్డ్ అంటే మన బ్యాంక్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి గోల్డ్ సేల్ చేసేయాలనుకున్నప్పుడు మనం బయట నుంచి వచ్చే ఫినాన్షియర్ అంటే ఫైనాన్స్ ఇస్తారు మనకి. సో వాళ్ళు క్లియర్ చేస్తారు. అట్లా ఓ విధంగా మనం బ్యాంకులో ఉన్నటువంటి గోల్డ్ సేల్ చేసేస్తే కనుక, అంటే నా ఉతారుగా నేను లెక్క వేసిన దాన్ని బట్టి, మీకు 10 లాక్స్ గోల్డ్ లోన్ పోగా ఒక 2-3 లాక్స్ వరకు మీకు ఉంటుంది. సో ఈ 2-3 లాక్స్కి బయట ఉన్న లోన్కి కట్టాలి. ఏదైతే మీరు 10 లక్షలు బయట తెచ్చారో దానికి 3 లాక్స్ కట్టారనుకోండి, రిమైనింగ్ 7 లాక్స్కి మనం ప్రతీ నెల 14000 అయితే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. సో ఇది ఒక ఐడియా. బట్ గోల్డ్ని అయితే పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా మీకు వేరే ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మనం లాస్ అవుతాము. ఇప్పుడు ఏమంటే, మీకు వచ్చే శాలరీతో ఇంటి మెయింటెనెన్స్ జరగాలి, బయట అప్పు తీర్చాలి, బయట అప్పు వడ్డీ ఎక్కువ ఉంది, 20000 రూపాయలు వడ్డీ పోతుంది. ఒక చిన్నపాటి సాదా సీదా మధ్యతరగతి వాళ్ళకి 20000 అనేది పెద్ద విషయమే. ఎందుకంటే 20000తో 10000తోనూ ఫ్యామిలీ రన్ చేసే వాళ్ళు ఉన్నారు, 20000 ఫ్యామిలీ రన్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంత్ లైఫే అనమాట. ప్రతీ నెల మీకు 55000 శాలరీ ఉన్నప్పటికీ ఇంత 28000 రూపాయలు వడ్డీ రూపంలో కడుతున్నట్లయితే బాధే కదండి. కాబట్టి మనం కొంచెం తెలివిగా ఇక్కడ చేసుకోవాల్సి ఉంది. సో ఈ 7 లాక్స్ ఏమంటే, ఇప్పుడు మనం ఈ గోల్డ్ అమ్మేసి మనం బయట అప్పు క్లియర్ చేస్తామంటే గోల్డ్ లోన్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడు గోల్డ్ లోన్ ఎట్లా ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, మనది ఏదో ఒకటి గోల్డ్ ప్లెడ్జ్ పెడితేనే ఇస్తారు కాబట్టి. సో ఇంకా మేము గోల్డ్ అమ్మి మనం బయట కడితే మళ్ళీ గోల్డ్ లోన్కి ఎవరు మనకు ష్యూరిటీ ఇస్తారు? సో అది గోల్డ్ లేకుండా బ్యాంక్ వాళ్ళు మనకి గోల్డ్ లోన్ అయితే గోల్డ్ పెడితేనే కదా గోల్డ్ లోన్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పే ఐడియా ఏమంటే, ఈ గోల్డ్ లోన్ క్లియర్ చేసేసుకొని వడ్డీ తక్కువైనప్పటికీ ఇంకా మనకు ఆప్షన్ లేదు. గోల్డ్ లోన్తో గోల్డ్ సేల్ చేసినా కూడా గోల్డ్ లోన్ మాత్రమే క్లియర్ చేయగలం. కాబట్టి గోల్డ్ లోన్ క్లియర్ చేయగా మిగిలిన అమౌంట్ ఒక 2-3 లాక్స్ మనకి 3 లాక్స్ వరకు అవుతుంది, మీ దగ్గర ఉండొచ్చు ఇప్పుడున్న గ్రామ్ రేటు బట్టి మీరు గోల్డ్ సేల్ చేస్తే. సో అటు ఇటుగా ఉండొచ్చు. 3 లాక్స్ బయట ఉన్న ఈ 10 లక్షలు కట్టేస్తే 7 లాక్స్ ఉంటారు. సో ఆ 7 లాక్స్కి మీరు ప్రతీ నెల 14000 ఇంట్రెస్ట్ కడుతూ రావాలి.
ఒకవేళ ఆ తర్వాత చూద్దామండి, మీ హస్బెండ్ సాలరీ 15,000 ఉంది, మీరు ఎల్ఐసికి నెల నెల 10,000 కట్టాలి, పర్సనల్ లోన్కి 2,000 కట్టాలి, అంటే 27,000 ఇంకా మీరు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఉంది. సరే, అది కూడా చూద్దాము. ఒకవేళ మీరు అసలు 36,000, అంటే మీకు 80,000 నుంచి చెప్తున్నానండి, ఏదైతే మీకు మొత్తం ఇన్కమ్ ఉందో 80,000 శాలరీ కదా ఇద్దరిది కలిపి, అసలు కనుక మీరు 36,000 ప్రతీ నెల బయట తెచ్చిన వాటి కట్టాల్సిందే, వడ్డీ అనేది 14,000. సో 50,000 మీరు నెలకి పక్కన పెట్టాలి, వడ్డీ 14,000, 36,000 అసలు ఏది బయట తెచ్చిన వాటికి. ఇక్కడ గోల్డ్ సేల్ చేసి గోల్డ్ లోన్ క్లియర్ చేశారు, మిగిలిన డబ్బు కట్టగా మిగిలిన అప్పుకి ఇది కడుతున్నారు. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా 20 నెలలు కనుక మీరు కడితే బయట అప్పు అయితే క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మీకు 80,000 ఉంటుంది మీ ఇన్కమ్, ఇంకెలాంటి అప్పు లేదు కాబట్టి. సో చిన్నపాటి మీ గోల్డ్ లోన్, సారీ, ఏదైతే పర్సనల్ లోన్ ఉందో అది ఒక 6 నెలలు కూడా తీర్చేసుకోవచ్చు అనుకోండి. సో ఇక్కడ ఏమంటే, 80,000ని ఏం చేస్తారంటే, మీరు హౌస్ మెయింటెనెన్స్ కోసం 20,000 పక్కన పెట్టినా 60,000 రూపాయలు మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్స్లోను, గోల్డ్ లోను, అంటే కాయిన్స్ కొనడము, ఇన్వెస్ట్ చేయడం, ఎల్ఐసి లాంటి వాటిల్లో షేర్స్ కొనడం, పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ల రకరకాలుగా ఒక 10 రకాలుగా 4-5 రకాలుగానే మీరు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే అది రేపు మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ మీరు గోల్డ్ అయితే ఖచ్చితంగా లాస్ అవుతారు, మీకు ఇంకా ఆప్షనల్ వేరే ప్రాపర్టీ లేదు కాబట్టి. లేదంటే ఇంకొక ఐడియా చూద్దామండి, ఇది ఏదైతే ఉందో గోల్డ్ లోన్ క్లియర్ చేసిన తర్వాత మీకు బయట ఉన్న అప్పు రిక్వెస్ట్ చేసుకొని, వాళ్ళు తెలిసిన వాళ్ళు లేదా అని మీరు 2 రూపాయలు వడ్డీకి తెచ్చుంటే కనుక రిక్వెస్ట్ చేసుకొని కొంచెం మీ ప్రాబ్లం అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి 1 రూపీ మీరు ఇంట్రెస్ట్ కట్టగలం అన్నట్టుగా మీరు కన్విన్స్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే 7,000 రూపీస్ కట్టాల్సి వస్తుంది పర్ మంత్ సార్ వడ్డీ. సో అప్పుడేమవుతుందంటే వడ్డీకి 7,000 రూపాయలు కడితే మిగిలిన 36,000కి ఈ వడ్డీలోంచి ఇంకొక 7,000 యాడ్ చేసి మీరు త్వరగా అప్పు అయితే క్లియర్ చేసుకోవచ్చు. అంటే వడ్డీని మీరు తగ్గించుకోగలిగితే మాట్లాడి, ఎందుకంటే ఇంక వేరే ఆప్షన్ లేదు, గోల్డ్ లేదు, మళ్ళీ గోల్డ్ అంటే 80 పైసలే పడుతుంది. సో మనం ఎప్పుడు కూడా తక్కువ వడ్డీది పెట్టుకొని ఎక్కువ వడ్డీదే క్లియర్ చేయాలి, అంటే మనం త్వరగా అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ఇదే మార్గం. బట్ మీకు గోల్డ్ కూడా పెట్టేస్తున్నారు, బయట అప్పు తీసేస్తున్నారు, అంటే ఇక్కడ ఏమంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అనేసి మరి మీరు ఎందుకు అప్పు చేశారంటే మీరు పర్సనల్ విషయం లేండి, నేను మళ్ళీ అడగకూడదు. సో ఏదో మిస్ బై మిస్ అప్పులు అయిపోయాయి. సో నేను చెప్పేది ఏమంటే, ఈ అప్పు వడ్డీ కనుక కొంచెం మీరు తగ్గించుకోగలిగితే త్వర త్వరగా మీరు ప్రతీ నెల వడ్డీ కట్టేసుకుంటూ అసలు కట్టేసుకుంటూ రావాలి. ఇక్కడైతే అసలు కట్టేసుకుంటూ వస్తే మీకు ఒక 1 ఇయర్లో 20 మంత్స్ కాకుండా 1 ఇయర్లోనే అప్పు అయితే క్లియర్ అయిపోతుంది. సో వన్స్ మీకు గోల్డ్ లోన్ అప్పు క్లియర్ అయిపోతుంది, బట్ పోగొట్టుకున్న గోల్డ్ మళ్ళీ మీరు సంపాదించాలి అంటే సేవింగ్స్ అయితే ఎక్కువగా చెయ్యాలి అనేది ఒక ఐడియా. ఐడియా 2 వచ్చేసి మీరేం చేస్తారంటే, గోల్డ్ అయితే క్లియర్ చెయ్యండి, సరే గోల్డ్ లోన్కి అప్పు, సారీ గోల్డ్కి ఇక్కడ ఇంట్రెస్ట్ కడుతూ రండి ప్రతీ నెల. ఒక సెకండ్ ఐడియా, చిట్టు వేసుకోండి, ఒక 10 లక్షల చిట్ అయితే వేసుకోండి. 10 లక్షల చిట్లో ఏమవుతుందంటే మనకి దగ్గర దగ్గర 50,000 వరకు ఉంటుంది, అంటే 10 లక్షలు అయితే నెలకి 50,000 కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 1,05,000 అనుకుంటే 10 లక్షలకు 50,000, బట్ ఇక్కడ తోపుడు అనేది మనకు ప్రాఫిట్ ఉంటుంది, ప్రతీ నెల 50,000 అయితే కట్టాల్సిన అవసరం ఉండదు. బట్ మీరేం చేస్తారంటే ఇనిషియల్ స్టేజ్లోనే, అంటే ఇక్కడ గోల్డ్ లోన్ అనేది పక్కన పెట్టండి, బయట తెచ్చిన అప్పు వడ్డీ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేద్దాము, ఇది సెకండ్ ఐడియా. సో ఈ 10 లక్షల అప్పులో మీరు ఏం చేస్తారంటే అంటే ఇనిషియల్ స్టేజ్లోనే కొంచెం తోపుడు అది కొంచెం చూసుకొని మీరు కనుక పాడేసి ఒక 7-8 లాక్స్ వరకు పాడి మీరు కట్టేశారనుకోండి బయట తెచ్చిన అప్పు, ఒక 10 లక్షలు మీరు 8 లక్షలు కట్టగలిగిన 2 లక్షలు మాత్రమే బయట తెచ్చిన అప్పు ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఇక్కడ అప్పుడు మీకు ఇంక ప్రతి నెల ఇంక మీరు ఇది చీటీ కట్టుకోవాలి. ఏదైతే మీరు వడ్డీ రూపంలో మనం ఇక్కడ ఎంత పోతాం, 28,000 వరకు వడ్డీ పోతుంది కదా నష్టంగా, సో అదే మీరు ఇక్కడ చీటీలో పోతుంది, చీటీకి కట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నష్టం వడ్డీ అనే నష్టం ఉండదు, మీకు తోపుడు అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో మీరు 10 లక్షలు చీటీ వేసి మ్యాక్సిమం మీరు ఎంత కట్టగలిగితే బయట అప్పు క్లియర్ చేయండి, ఆ వడ్డీ అనేది తగ్గుతుంది. ఏదైతే బయట తెచ్చుకున్న వడ్డీకి మీరు కట్టాలనుకున్నారో ఆ అమౌంట్ ఇక్కడ చిట్లో కలుపుకోండి, చిట్టు కట్టుతూ వస్తారు. సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి షూరిటీ లాంటివి ఏమి అవసరం ఉండదు, మీరు అది ఫైనాన్స్ కంపెనీలో చిట్ కంపెనీలో వేస్తారో లేదా మనుషులు తెలిసిన వాళ్ళ దగ్గర నమ్మకస్తుల దగ్గర
వేస్తారో అది మీ ఇష్టం. మీరు స్టార్టింగ్లోనే పాడేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వడ్డీలు పెరిగిపోతున్నాయి కాబట్టి స్టార్టింగ్లోనే మీకు బెటర్గా అనిపిస్తే కొంచెం 7-8-9 లక్షలకు పాడేయగలిగితే హ్యాపీగా పాడి కట్టేసేయండి. మిగిలిన అప్పు 1-2 లక్షలు ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రతి నెల చిట్టుకి కట్టుకోవాలి అప్పు తీరేంత వరకు. గోల్డ్ని ఏం చేస్తారంటే సగమైనా మీరు అప్పు సగమైనా క్లియర్ చేసుకోండి. సగం గోల్డ్ పోయినా పర్వాలేదు అనుకుంటే ఇక్కడ సగం గోల్డ్ అమ్మేసి మిగిలిన బాకీ అంటే బయట తెచ్చిన బాకీ కూడా క్లియర్ చేసేసేయండి. అప్పుడు మీకు ఏముంటుందంటే ఇంక మిగిలిన గోల్డ్కి మీరు నెల నెల వడ్డీ కట్టుకుంటూ కొంచెం కొంచెం ఆశలు కట్టుకుంటూ రావచ్చు. లేదంటే ఇక్కడ ఈ చీటీ అయ్యేంతవరకు దీనికి కంపల్సరీ కట్టాలి. ఇక్కడ ఏమంటే ఇనిషియల్ స్టేజ్లోనే పాడుకుంటేనే మీకు బయట, ఎందుకంటే ఇది ఎక్కువ వడ్డీ ఉంది కాబట్టి దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసుకోండి. అంటే ఇది నాకు తోచిన ఐడియా మీకు ఇస్తున్నానండి. ఒకటి, గోల్డ్ పోగొట్టుకుంటే మీకు బయట అప్పు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీరు మొత్తం సేవింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఏదైతే చేశారో రాంగ్ డెసిషన్ అని అలాంటి వాటి జోలికి మళ్ళీ పోకుండానో లేకపోతే అలాంటివి మళ్ళీ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త పడతాం కదా. ఎవరైనా లైఫ్లో 1-2 సార్లు ఏదో ఒక విషయంలో రాంగ్ స్టెప్స్ వేస్తారండి. బాగా చదివిన వాళ్ళు కావచ్చు, చదవని వాళ్ళు కావచ్చు. కొన్ని అంటే కొన్నిసార్లు తెలిసి కూడా మనం కొన్ని వాటికి మనం అట్రాక్ట్ అయ్యో లేకపోతే చీటింగ్ అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సొసైటీలో వడ్డీకి వస్తుందని చెప్పి గోల్డ్ పెట్టి వడ్డీలకి ఇచ్చి మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా స్నేహితుడనో బంధువనో దూరపు బంధువనో చుట్టమనో అని చెప్పి వడ్డీలకి ఇచ్చి లేదా వాళ్ళకి సహాయం చేయబోయి మోసపోయి నష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, ష్యూరిటీ సైన్ పెట్టేసి వాళ్ళు కూడా ఇట్లా ఐపీ పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ష్యూరిటీ ఇచ్చేస్తారు. ఇంక వీళ్ళు తెలియక వాళ్ళు ఐపీ పెట్టి వెళ్ళిపోతారు. ఆ అప్పంతా కూడా వీళ్ళు కట్టాల్సి వస్తుంది. ఈ విధంగా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకు తెలిసి అండి అట్లా చిన్న చిన్న రాంగ్ డెసిషనే అనమాట. ఏదో ఒక దగ్గర వీళ్ళు మోసపోతే తప్ప మనకింత పెద్ద అప్పు అవ్వదు. లేదంటే ఒక అప్పు కొంటాము అంటే అప్పు చేసాము అంటే ఏదో ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు అప్పు చేస్తే అది వేరే లెక్క. మళ్ళీ మనం ఆ అప్పులు ఊపినుంచి కోలుకోలేనప్పుడు హ్యాపీగా ప్రాపర్టీ పోతే పోయిందని అప్పు క్లియర్ చేసేసి ప్రశాంతంగా ఉండి ఉన్న ఇన్కమ్తో మళ్ళీ కూడా సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో మనకు గోల్డ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏమైందంటే గోల్డ్ కూడా పెట్టేశారు. సో నేను ఇచ్చే సలహా అండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి ఇస్తున్నాను. సో ఇదండి. సో మీరు ఏం చేస్తారంటే ఒకటి, గోల్డ్ పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు కొంచెం టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు. మనం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంకేదైనా కూడా ఆలోచించవచ్చు. అప్పులు ఊబిలో కూరుకున్నప్పుడు కొన్నిసార్లు ఎవరికైనా కూడా అండి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏమి ఆలోచించడానికి ఆలోచనలు కూడా రానటువంటి పరిస్థితి. ఇంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్కి ఇది ఏ ఒక్కరి వల్ల జరుగుంటే ఇంకా ఇంట్లో కూడా గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వు చేసావు మిస్టేక్, నువ్వు చేసావు అన్నట్టుగా ఇంకా ఇట్లా ఉంటుందన్నమాట. సో ఎక్కడికో వెళ్ళిపోతుంది పరిస్థితులు కూడా. అలాంటివి ఏవి రాంగ్ డెసిషన్స్ అన్నీ తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి కొంచెం మనం ప్రశాంతంగా మైండ్ని పెట్టుకొని ఇవన్నీ క్లియర్ చేసుకోగలగాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే గోల్డ్ పోతే పోయింది మళ్ళీ సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ పద్ధతి ఫాలో చేయండి. లేదా మీరు చిట్టు నమ్మదగ్గర కంపెనీలో కానీ ఎక్కడైనా మీకు కొంచెం తోపుడు తక్కువగా పోయినప్పుడు అంటే ఇనిషియల్ స్టేజ్లోనే పాడేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 10 లక్షల అప్పులు ప్రతి నెల 50,000 కట్టాలంటే పెద్ద అమౌంట్ కదండి. కాబట్టి మీరు చిట్టు పాడేసుకొని పాడేసిన తర్వాత మీరు చక్కగా కట్టుకోండి. సో మనకి మంచి అనేది ఎప్పుడు కూడా మన మంచి అనేది మనకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఎవరైనా ద్రోహం చేసినా మోసం చేసినా మనం చెయ్యొద్దు తిరిగి. కాబట్టి మన మంచి అనేది ఎప్పుడు మనతోనే ఉంటుందండి. కాబట్టి మీరు చీటీ ఒక వన్స్ పాడేసిన తర్వాత చక్కగా ఎక్కడ డిఫాల్ట్ లేకుండా కట్టుకుంటూ రండి. ఇక్కడ మీకు బయట తెచ్చిన అప్పు అయితే క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చక్కగా కొంచెం ఈ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో, ఎలాగూ పల్లెటూరులో ఉన్నారు కాబట్టి రెంట్ తక్కువ అనడం అదొక ప్లస్ పాయింట్ అయ్యింది. సో ఇంకొంచెం మీరు ఏదైనా ఖర్చులు రెడ్యూస్ చేసుకోగలిగితే గోల్డ్ అనేది క్లియర్ చేసుకుంటే మీకు గోల్డ్ అనేది ఉంటుంది. బట్ ఇదేమంటే కొంచెం ఈ చిట్టు అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం మీరు ఖర్చులు అనేది తగ్గించుకోవాలి. సో అదే చూడండి, రెండు ఆప్షన్స్. ఒకటి, పూర్తిగా గోల్డ్ పోయినా పర్వాలేదు అనుకుంటే టెన్షన్ ఫ్రీ ఉంటుంది, మళ్ళీ సేవింగ్స్ చేసుకోవచ్చు వెంటనే. ఎందుకంటే ఇక్కడ బయట అప్ అనేది ఇక్కడ గోల్డ్ క్లియర్ 10 లక్షలు క్లియర్ అయిపోతుంది. దీనికి ఇట్లా ప్లాన్గా చేసుకుంటే ఒక 20 నెలల్లో క్లియర్ చేసుకోవచ్చు. 20 నెలలు కూడా వద్దనుకుంటే మీరు చిట్టు వేసి పాడుకొని ఈ అప్పు క్లియర్ చేసుకుంటే అదే ఇంకొంచెం ఇక్కడ కట్టే ఇక్కడ వడ్డీ రూపంలో 30-28 వేలు దాకా పోతుంది కదా, అది మీకు ఇక్కడ కలిసి వస్తుంది. సో ఇక్కడ మీకు సేవింగ్స్ కిందే వస్తుంది, ఎందుకంటే చీటీ పాడి ఇచ్చేస్తున్నారు కాబట్టి వడ్డీ లేకుండా ఉంటుంది. వచ్చినంత వరకు తోపుడు అంతా కూడా మీకు ప్రాఫిటే కదా. సో అది ఎంతో కొంత బెటరే. చిట్టు వేసుకోవడం అనేది చాలా మంచి ఆప్షనే. సో ఇదైనా ఫాలో చేయండి. లేదా చిట్టు కూడా
ఈ మొత్తం అప్పు క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా గోల్డ్ తీసేసేయండి, మీ దగ్గర ఉన్న గోల్డ్ తీసేసి అంతా కూడా క్లియర్ చేసుకోండి. అప్పుడు చిట్టు ఉంటుంది, మిగిలిన గోల్డ్కి మీరు కట్టుకుంటూ రండి అసలు వడ్డీ, త్వరగా మీకు 1 ఇయర్లోనే బయటపడిపోవచ్చు. సో ఇది అండి నాకు తెలిసిన ఐడియా అయితే ఇచ్చాను. సో ఇంక మీకు దీనికన్నా కూడా ఇంకేదైనా బెటర్ ఆప్షన్, ఎందుకంటే ఇంక ప్రాపర్టీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు మనం ఇంక చేయాల్సింది ఇదే. అందుకనే అండి గోల్డ్ కొనిపెట్టుకుంటూ ఉంటే మనకు ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ గోల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన చేతిలో చిల్లు గవ్వ లేకపోతే ఎవరైనా అప్పు ఇవ్వడానికి కూడా భయపడతారు, పైగా మనకు అప్పులు ఎక్కువ ఉన్నాయని తెలిస్తే అప్పు కూడా ఎక్కడెక్కడ పుట్టదు. అలాంటి సందర్భంలోనే మనకు బంగారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు మొత్తం గోల్డ్ తీసుకెళ్ళి పెట్టేశారు కాబట్టి ఆప్షన్ అనేది ఇంకా రెండు రకాలుగా మీకు ఆప్షన్ అప్పు అనేది ఉంది. గోల్డ్ అప్పు పెట్టేశారు, ఇక్కడ బయట తెచ్చిన అప్పు వడ్డీ అనేది ప్రెషర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి, మీకు ఏది బెటర్ అనిపిస్తుందో అది ఫాలో చేయండి. లేదు ఈ ప్రాబ్లం ఇంకా మాకు ఉంది అనుకుంటే మాత్రం మీరు ఎవరైనా బెస్ట్ ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి, వాళ్ళైనా కూడా ఇది ఇంతనే రిలేటెడ్గానే చెప్తారండి. సో మనకి ఏదైనా ఆదాయం ఉంటేనే కదండి, సో ఇంత ఆదాయం ఉంది ఆల్రెడీ, మీరు ఇద్దరు వర్కింగే, ఇంకా మనమేం ఆదాయం పెంచుకోమని చెప్పలేము. కాబట్టి ఖర్చులు కొంచెం తగ్గించుకొని అప్పులు తీరేంత వరకు కూడా మనం ఇదివరకేటి లైఫ్ కంటే కూడా కొంచెం తక్కువగానే ఖర్చులు పెట్టుకొని లీడ్ చేయాలి. ఎందుకంటే ఒక అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే కొద్ది రోజులు కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సిందే. సో అది ఇంకా ఫైనాన్షియల్ బాధలే కదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే. సో అవి ఇంకా అన్నీ కూడా మనకు ముందులాగా లైఫ్ ఉండాలి అంటే కొంచెం కష్టమే. సో ఈ లైఫ్ని కూడా మనం రిస్క్ అనుకున్నా కూడా కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎవరైనా కూడా అండి, మీరేనే కాదు నేనే కాదు ఎవరైనా కూడా ఇలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా ఉండి మంచిగా ఆలోచన చేసి ప్రశాంతంగా మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఏది బెస్ట్గా అనిపిస్తే అది ఆప్షన్ ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను, నచ్చడం కాదు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఇంకెవరికైనా కూడా ఉపయోగపడొచ్చని నేను వీడియో రూపంలో అందిస్తున్నాను. తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు కొన్ని అడుగున్నారండి, ఇంకా కూడా చాలామంది కొన్ని కమెంట్స్లో ఏమంటే ఎక్కువ కమెంట్స్ రావడం వల్ల పాత కమెంట్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. అవి ఏమంటే మళ్ళీ సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కనిపెట్టడానికి కూడా కష్టంగా ఉంది. సో నేను మెయిల్ ఐడి చెప్తాను, మెయిల్ ఐడి ఇస్తానండి, మెయిల్కి పెట్టండి, నాకు కూడా ఈజీగా ఉంటుంది. సో నేను వీడియోస్ అయితే చేస్తానండి, ఇంకా చాలా నాకు ప్రాబ్లమ్స్తో వస్తూ ఉన్నాయి, నేను అవన్నీ కూడా చేస్తానండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయాలంటే నాకు కుదరదు కదండి, కాబట్టి 1 బై 1 వీడియోలు, మీరందరూ అడిగిన వీడియోలు చేస్తాను. బట్ నేను పాత కమెంట్స్లో అడిగిన వాళ్ళు మీ వీడియో ఇంకా నేను చేయకుండా ఉంటే మళ్ళీ కమెంట్స్లో ఒకసారి రిమైండ్ చేయండి లేదా మెయిల్కి పెట్టండి. ఓకేనా? ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. బాయ్ అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.